ఎవరోస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిజిక్స్ టెన్త్ క్లాస్లో ప్రొఫెసర్ కమల్ విద్యా విద్యాభవన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్ ఉదయపూర్ రాజస్థాన్ డాక్టర్ బి కృష్ణ రాజులు నాయుడు రి రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ డాక్టర్ ఎం ఆదినారాయణ రిటైర్డ్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ డాక్టర్ ఎం సాలాగ్రామ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ డాక్టర్ కే వెంకటేశ్వరరావు Retired reading in chemistry, New Science College, Hyderabad. Dr. C. Sarveshwar Sharma, retired professor, retired reader in physics, Amalapuram. Dr. Nannuru Venkata Reddy, professor and ADC Anti uh, Department, Secretary, Hyderabad. Academic supporter, Miss Preeti Mishra, Vidyabhavan Educational Resource Center, Udaipur, Rajasthan. సర్ ఎం రామ్ బ్రహ్మం లెక్చర్స్ ఐఏసీ అండ్ హైదరాబాద్ ఇక చూసుకుంటే ఇక నెక్స్ట్ వచ్చేసి రైటర్స్ విషయంలో ఇంకా చాలామంది గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు రైటర్స్ గురించి వచ్చేసి శ్రీ ఎం రామ్ బ్రహ్మం లెక్చర్స్ గౌట్ ఐఏసీ మసప్ ట్యాంక్ హైదరాబాద్ రామ్ ప్రసాద్ ఎస్సీఏ సుల్తాన్ బజార్ హైదరాబాద్ శ్రీ కేవీకే శ్రీకాంత్ ఎస్ఏ జిటి జిటి డబ్ల్యూహెచ్ఎస్ ఎస్ఎల్పురం శ్రీకాకుళం శ్రీ ఎంఈర్ రావ్ ఎస్ఏ జిహెచ్ఎస్ సోంపేట శ్రీకాకుళం శ్రీ కె కుమార్ ఎస్ఏ జెడ్బిహెచ్ఎస్ మిజాపురం నిజామాబాద్ డాక్టర్ కె సురేష్ ఎస్ఏ జెడ్బిహెచ్ఎస్ పసర్గూడ వరంగల్ డాక్టర్ మధుసూచ రెడ్డి శ్రీ మధుసూచన్ రెడ్డి దండల ఎస్ఏ నల్లగొండ శ్రీ ఆనంద్ కుమార్ ఎస్ఏ జడ్పీహెచ్ఎస్ గౌవరం విశాఖపట్నం శ్రీ నషూద్ అలీ ఎస్ఏ జడ్పీహెచ్ఎస్ జీడి నెల్లూరు చిత్తూరు శ్రీ ఎస్ బ్రహ్మానందం రెడ్డి ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ ఇమాతి చెరువు ప్రకాశం శ్రీ వే కేంబరేశ్వరరావు ఎస్ఏ జడ్పీహెచ్ఎస్ లింగాపురం గుంటూరు శ్రీ వై రెడ్డి ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ చివేలం నల్లగొండ శ్రీ తిరుమల శ్రీనివాస్చారి ఎస్ఏ జడ్పీహెచ్ఎస్ కాపారా మేడ్చల్ డిస్టిక్ అని ఇంకా మన టాపిక్లో వెళ్తే ఫిజిక్స్ ఫిజిక్స్లో మొత్తం లెవెన్ టాపిక్స్ ఉన్నాయి దాంట్లో వచ్చేసి రిఫ్లెక్షన్ అండ్ లైట్ అండ్ కరువు సర్ఫేస్ ఇంకా దీంట్లో కెమికల్ ఈక్వేషన్స్ యాసిడ్ బేస్ సాల్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కరువు సర్ఫేస్ ఇంకా హ్యూమన్ ఐ అండ్ కలర్ వరల్డ్ ఇంకా స్ట్రక్చర్స్ ఆఫ్ ఆటమ్ క్లాసిఫైడ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పిరియాడిక్ టేబుల్ కెమికల్ బౌండింగ్ ఇంకా ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ తర్వాత చేసుకుంటే రీజన్స్ అంటే రివిజన్స్ ఉన్నాయి ఇందులో చూసుకుంటే రివిజన్ ఏంటి చాలా ఉన్నాయి మొత్తం పదకొండు టాపిక్స్లలో మనం ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ కరోడ్ సర్ఫేస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఒక మిర్రర్ విన ఏ లైట్ అయినా రిఫ్లెక్ట్ అయితే అంటే ఒక బొమ్మని ప్రతి రూపాన్ని చూపెట్టడమే ఒక ఆబ్జెక్ట్ యొక్క దానిని మిర్రర్లో రిఫ్లెక్ట్ అయిందని చూపెట్టడమే ఈ యొక్క రిఫ్లెక్షన్ అయితే దీంట్లో మనం కాన్కేవ్ కాన్వెక్స్ గురించి నేర్చుకుందాం కాన్కేవ్ అనేది మన ఇంట్లో వాడే వద్దం కావచ్చు బైక్లో వాడేది కావచ్చు డిస్టీవీలో వాడేది కావచ్చు ఈ కాన్కేవ్ చూడడానికి లైట్ అనేది అంటే మనం ఏది ఉన్నదో దాన్ని చూపెడుతుంది అంటే దీని బీమ్స్ అనే ఇన్నర్ సైడ్ పోయి అవుటర్ విషయంలో ఆబ్జెక్ట్ కనబడుతుంది అదే కాన్వెక్స్ అయింది అనుకో అవుటర్ లో బీమ్స్ వచ్చి ఇన్నర్ లో ఆబ్జెక్ట్ కనబడుతుంది అంటే ఇది చాలా దూరం ఉన్న వస్తువు అయినా దగ్గర కనబడేటట్టు చేసేదేమో కాన్వెక్స్ చాలా దగ్గర ఉన్న వస్తువుని కరెక్ట్ యూపెట్టేదేమో కాన్కేవ్. ఈ విధంగా దానికి దీనికి చాలా తేడా ఉన్నది ఈ కాన్వెక్స్ అనేది కార్లలో ఎక్కువ వాడతారు లేకపోతే ఏదైనా కనబడదు అంటే మనం కళ్ళతో చూడలేనిది అంటే మనం ఫ్రంట్తో చూడలేనిది బ్యాక్తో చూడడానికి కాన్వెక్స్ చాలా యూజ్ అవుతుంది ఉంది కూడా దగ్గర కనబడడానికి కాన్వెక్స్ యూజ్ అవుతుంది ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో మనం సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాసులో చాలా నేర్చుకుని ఉంటాం ప్లేన్ మిర్రర్ అంటే మన ఇంట్లో వాడే మిర్రర్ కావచ్చు మామూలు మిర్రర్ అని చెప్పుకోవచ్చు దీనిని ఈ మిర్రర్లో ఉన్న ఆబ్జెక్ట్ ఈ ఇమేజ్ని కరెక్ట్గా చూపిస్తుంది ఈ విధంగా కాన్కేవ్ కాన్వెక్స్ అనే కరువుడు సర్ఫేస్లలో రిఫ్లెక్ట్ ఎలా అవుతుంది అనే దాని గురించే ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో మొత్తం టాపిక్స్ ఉంటాయి మొత్తంగా ఇందులో ఒక యాంగిల్ ఆఫ్ బీమ్ ఫోకల్ లెంత్ ఇంకా వాటి యొక్క జూమింగ్ చేస్తే దాని యొక్క కరెక్ట్ పిజిషన్ ఏడపడుతుంది అనే దాని గురించే ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో మనం ఎక్కువ చూసుకోవచ్చు చూడడానికి స్పెరికల్గా ఉండే దీని షేప్లో నార్మల్ కరువుడుతో ఉండే ఇది కాన్కేవ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక బీమ్ రిఫ్లెక్షన్ అనేది గా కనబడుతున్నాయి కదా ఒక ఒక మామూలు యొక్క మన సర్ఫేక్స్ బట్టలు తూముకునేందుకు వాడు చేసే ఒక దాని నుంచి బార్ నుంచి దానిలో ఒక మొలలు అంటే నాలుగు మొలలు కొట్టితే దాని యొక్క బీమ్ అనేది ఎట్లు ఉన్నది దాని ఫోకల్ పాయింట్ కలిసిందనే దాని గురించి చూడొచ్చు ఈ విధంగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది కరువు సర్ఫేస్ విన ఇలా మనకు ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే ప్రొజెక్టర్లు తయారు చేయడానికి లేకపోతే ఏదైనా మిర్రర్ తయారు చేయడానికి లేకపోతే ఏదైనా విజిషన్ ఓలోగ్రామ్లలో యూజ్ చేయడానికి ఈ యొక్క టెక్నిక్స్ యూజ్ అవుతుంది ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది ఓలోగ్రామ్లో ఇప్పుడు బాగా వరకు ఈ పద్ధతిని వాడుతున్నారు డిషెస్లలో ఇలాంటివి వాడుతున్నారు ఈ బీమ్స్ని ఇలా మనకు కనబడిన దాన్ని కనబడేటట్టు వేసే కొన్ని ప్రెసిస్కోప్ అనే దాంట్లో ఒక అద్దం పెడితే ఇంకో అద్దంలో ఆబ్జెక్ట్ కనబడుతుంది అంటే ఇది వెనుక రాజుల కాలంలో ప్రెసిస్కోప్ అనేది ఈ రిఫ్లెక్షన్ లైట్ ఆధారం చేసుకొని ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేశారు మీరు చదువుతున్న దాంట్లో అన్నిటికీ కారణం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇమేజ్ దాని యొక్క వేరియేషన్స్ని తెలుసుకుంటారు దాని యొక్క వేరియేషన్ కానీ పనితీరు మాత్రం అన్నీ ఒకే తీరుగా ఉంటాయి ఈ విధంగా సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఇలా దానిని చదివితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇది ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో ఉండటం మెయిన్ టాపిక్స్ తర్వాత చూసుకుంటే ఇక్కడ ప్రొజెక్షన్ అండ్ వాటి యొక్క పాయింటింగ్స్ నార్మల్ ప్రిన్సిపల్స్ నోటీస్ వాటి యొక్క కర్వేచరు దాని యొక్క ప్రిన్సిపల్ యాక్సెస్ రేడియస్ ఆఫ్ కర్వేచరు దాని యొక్క పోలు ఇవన్నీ మనకు టాపిక్లో తీసుకోవాల్సింది దీన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ అన్నిటిని ఆధారం చేసుకొని జరుగుతూ ఉంటాయి ఇలా మనం ఈ కరువేచారావు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి ఇంకా చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం ఇంకా ఇవన్నీ మనకు ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క టాపిక్ దీని గురించి డిస్కస్ చేశారు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో మనం రిఫ్లెక్షన్ ఆఫ్ ను డిస్కస్ చేసుకునేది మొ మొత్తం ఒక ఇమేజ్ అనేది ఎలా విజిషన్ అవుతుంది ఎంత ఫోకల్ లెంత్ ఉన్నది ఎంత దాని జూమ్ చేస్తే ఎంత కనబడుతుంది దాని పోల్ ఎక్కడ దాని యాక్సెస్ అయ్యే పాయింట్ ఎక్కడ అనే దాని గురించే డిస్కస్ టోటల్ కంటెంట్ ఈ మొత్తం యూనిట్లో ఈ యొక్క రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ కరూడ్ సర్ఫెక్స్ అనేది దాని ఎక్స్పెరిమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి మీ ఇంట్లో ఒకసారి ఒకసారి కామన్ మిర్రర్ని ఒకసారి కాన్వెక్స్ మిర్రర్ని బేస్ చేసుకొని మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి మీకే అర్థం అవుతుంది ఇంకోటి వచ్చేసి ఒక టాపిక్ దీని గురించి డిస్కస్ చేశారు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లు మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ను డిస్కస్ చేసుకునేది మొత్తం ఒక ఇమేజ్ అనేది ఎలా విజిషన్ అవుతుంది ఎంత ఫోకల్ లెంత్ ఉన్నది ఎంత దాని జూమ్ చేస్తే ఎంత కనబడుతుంది దాని పోల్ ఎక్కడ దాని యాక్సెస్ అయ్యే పాయింట్ ఎక్కడ అనే దాని గురించే డిస్కస్ టోటల్ కంటెంట్ ఈ మొత్తం యూనిట్లో ఈ యొక్క రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ కరూడ్ సర్ఫెక్స్ అనేది దాని ఎక్స్పెరిమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి మీ ఇంట్లో ఒకసారి ఒకసారి కామన్ మిర్రర్ని ఒకసారి కాన్వెక్స్ మిర్రర్ని బేస్ చేసుకొని మనం కొన్ని ఎక్స్పెరిని అర్థం అవుతుంది మిర్రర్ పెట్టి హ్యాండిల్ మిర్రర్ అనేది మధ్యలో ఉన్న మిర్రర్లో అంటే మనం పెట్టిన దానిని ఎలా ఒక మిర్రర్లో చూపిస్తుంది అనే దాని గురించి ఈ యొక్క ఇమేజ్ ఆబ్జెక్ట్ అనేది చూపిస్తుంది వాటి యొక్క ఫోకల్ పాయింట్ ఫోకల్ లెంత్ ఫోకస్ పాయింట్ చేస్తే ఫోకల్ పాయింట్ ఫోకల్ లెంత్ అనేది మిర్రర్లో కనబడేది ఆర్ ఇస్ గోల్డ్ రేడియస్ టు ఫోకల్ లెంత్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏ విధంగా దాని యొక్క బీమ్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయి కనబడుతున్నాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఇలా మనకు సన్ రైజ్ కానీ మనం లైట్ పెట్టి చూడడం కానీ క్యాండిల్ పెట్టి చూడడం కానీ మనకు ఎక్స్పెరిమెంట్లో చేసేటట్టు చేస్తే బీమేజ్ అనేది ఎలా దాని యొక్క ప్రొజెక్షన్స్ అనేవి బీమ్స్ అనేవి అనే దాని గురించి మనకు తెలుసుకోగలుగుతాం సో ఎక్కువగా మనకి లైట్ రిఫ్లెక్షన్లో ఫో చేస్తే ఫోకల్ పాయింట్ ఫోకల్ లెంత్ అనేది మిర్రర్లో కనబడేది ఆర్ ఇస్ గోల్డ్ రేడియస్ టూ ఫోకల్ లెంత్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏ విధంగా దాని యొక్క బీమ్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయి కనబడుతున్నాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఇలా మనకు సన్ రైజ్ కానీ మనం లైట్ పెట్టి చూడడం కానీ క్యాండిల్ పెట్టి ఇవ్వడం కానీ మనకు ఎక్స్పెరిమెంట్లో చేసేటట్టు చేస్తే బీమేజ్ అనేది ఎలా దాని యొక్క ప్రొజెక్షన్స్ అనేవి బీమ్స్ అనేవి పడుతున్నాయి అనే దాని గురించి మనకు తెలుసుకోగలుగుతాం సో ఎక్కువగా మనకి లైట్ రిఫ్లెక్షన్లో ఫోకస్ కోకల్ లెంత్ బీమ్ జూము వాటి యొక్క రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చూడండి క్యాండిల్ తీసుకున్నాం మిర్రర్ పెట్టాం పేపర్ పెట్టాం దాంట్లో ఉన్న విషయాన్ని ఎలా ఆ క్యాండిల్ అనేది అంటే మిర్రర్ పెట్టింది దాంట్లో ఎలా పడుతుంది అనేది మనకు తెలియలేని ఒక విచిత్రమైన సందర్భం అది మనం ఒక పేపర్ పెట్టినప్పుడు ఎలా కనబడేది ఇదే ఆధారం చేసుకొని సినిమాలో యూజ్ చేసే ప్రొజెక్టర్లు ఇంకా కొన్ని కెమెరాలు తయారయ్యాయి ఈ పద్ధతి ఆధారంగా చేసుకొని కెమెరాస్ వాటి యొక్క రిఫ్లెక్షన్ మనం పేచర్స్ ఇవి ఉంటాయి కదా వాటిని ఈ యొక్క దాంట్లో యూజ్ చేయడం జరిగింది ఈ విధంగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎంత డిస్కస్ చేస్తే అంత వివరణ ఇంకా చాలా ఉంటాయి వాటి యొక్క సెంటీమీటర్స్ని క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకుంటే మీకు అన్నీ తెలుస్తాయి సో ఇది ఈ విధంగా జరుగుతుంది ఈ యొక్క రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో టాపిక్లో మొత్తం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి ఉంటుంది కాబట్టి సో కామన్ పాయింట్ని బేస్ చేసుకొని మొత్తం డిఫరెంట్ పర్పస్ యాంగిల్స్తో ఏ యాంగిల్లో చేసినప్పుడు రేడియస్ ఎంత వచ్చింది లెంత్ ఎంత ఉంది ఫోకల్ పాయింట్ ఎంత ఉంది అనే దాని గురించి మనం ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసుకొని దాని బాక్సులలో రాసుకొని దాని రిజల్ట్ ఏంటి ఏమేంటి అపాచర్స్ ఏంటి తీసుకొని చేస్తే మనకు అర్థమవుతుంది ఈ విధంగా ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కరువుడ్ సర్ఫేస్ ఉంటుంది ఇది బేసిక్ బేసిక్గా మీరు తెలుసుకోవాల్సిన విశేషం ఇక కాన్జెంట్ మొత్తం ట్యాంగ్ లైన్స్ అన్నీ కలిసాయి లైన్స్ కలిసిన పాయింట్ అన్నిటికీ ఒక సెంటరింగ్ పాయింట్ని ఫోకల్ పాయింట్ అంటారు ఇలా విస్తరించుకుని దాని యొక్క సైజుని పెంచుకుంటే దాని రేడియస్ అంటారు ఇక ఇమేజ్ అనేది ఎలా ప్రొజెక్ట్ అవుతుందో దాని గురించి మనకు తెలియజేసే దానిని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే దాని వర్చువల్ రియల్ ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ని బేస్ చేసుకునే ఓలోగ్రామ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది ఓలోగ్రామ్ అనే పద్ధతిలో దీనిని మొత్తం టాపిక్స్ ఉంటాయి ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒక కెమెరా కానీ ఒక ప్రొజెక్టర్ కానీ తీసుకోండి దాంట్లో ఉన్న రిఫ్లెక్షన్ ఎలా ఒక ప్రొజెక్టర్ అయినా ఇమేజ్ పడుతుంది ఆ రిఫ్లెక్ట్ అయిన ప్రొజెక్టర్ నుంచి వచ్చే బీమ్స్ ఏ ప్రకారం అంటే ఏ కాన్వెక్స్ కాన్కే పద్ధతిలోనో లేకపోతే వాటిలో ఉండే జరిగే వేరియేషన్ని అబ్జర్వ్ చేయండి దాని యొక్క మిర్రర్ కాంటెన్ మీరు తెలుసుకోండి లెన్సెస్ దాని యొక్క లెన్సెస్ ఎంత ఉన్నాయి దాని రేస్ ఎలా పడుతున్నాయి దాంట్లో యూజ్ చేసే విధానం ఏంటో మీకు అర్థమవుతుంది ఇలా ఈ రిఫ్లెక్షన్ దాంట్లో మీరు ఎలాంటిది దాని రూల్స్ రిస్ట్రిక్షన్స్ని తెలుసుకోగలుగుతారు దాన్ని ఫాలో అవ్వగలుగుతారు ఇలా ఒక పర్సన్ ఫోటోగ్రాఫీ కూడా అంటే ఫోటో తీస్తాం కదా ఆ ఫోటో కూడా అలా రావడానికి కారణం కూడా ఈ యొక్క రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆధారంగా వాటి యొక్క ప్రొజెక్షన్లో ఉన్న బీమ్స్ ఆధారంగా దానిని వాడిన టెక్నిక్ ఆధారంగానే ఇది నడుస్తాయి కెమెరాలో ప్రొజెక్టర్లలో ఓలోగ్రామ్లలో ఇంకా కొన్ని వర్చువలైజేషన్ లేని దాన్ని ఉన్నట్టు చూపెట్టడం దాంట్లో కానీ ఈ మొత్తం ఏంటిది ఇంకా టాపిక్ ఏంటిది ఏదైనా మనకు ఫేక్ అంటే ఉన్నదాన్ని లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్పేదాన్ని ఒక ఇమేజ్ ఆబ్జెక్ట్ మనకు కనిపించకపోయినా కనబడినట్టు క్రియేట్ చేయడం ఇలాంటివన్నిటిని ఫిజిక్స్లో ఒక అద్భుతమైన టాపిక్స్ చెప్తారు అయితే దీనిని ఈక్వేషన్ క్యాలకులేషన్స్ థియరీస్ ఫార్ములాస్ వేసుకోవడం ద్వారా మనకు అనేకమైన విషయాలు ఫోకల్ పాయింట్స్ రేడియస్ దాని యొక్క పాయింటింగ్ క కరెక్ట్ లొకేషన్ దాని కర్వేచర్ అన్నీ మనకు దాని సర్ఫేస్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి ఇది తెలియడం వల్ల మనం ఏదైనా రిఫ్లెక్షన్ లైట్లు అనే టాపిక్ ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చినప్పుడు సింపుల్గా మనం ఏమనుకుంటామో అది చేయగలుగుతాం ఇలా ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఉంటుంది తర్వాత ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఇది చూడడానికి చాలా వరకు మనం నేర్చుకోవాలి ఇది అక్కడ ఉన్నటి హెచ్ బై హెచ్ వన్ బై ఫోర్ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఒక విలా వేవ్ వేవలాసిటీ ఎంత ఉంది దాన్ని ఒక ఇమేజ్ డిస్టెన్స్ హైట్ దాని యొక్క పాయింట్ యాంగిల్ వెర్టికల్ ఇలాంటివన్నీ వస్తాయి ఇలా వెర్టికల్గా దాని ప్రొజెక్షన్ ఎంత ఉంది ఆరిజంటల్గా ఎట్లుంది మిర్రర్ పొజిషన్ ఎట్లుంది హైట్ ఎంత డిస్టెన్స్ ఎంత ఫోకల్ పాయింట్ ఎంత కలుస్తుంది ఒక్కొక్క ఫార్మ్లో యూజ్ చేస్తాం ఇక డిష్లలో ఇదిని చాలా యూజ్ చేస్తారు డిష్కి అంటే యాసియర్లెక్క మిర్రర్స్ని ఒక ట్రయాంగిల్ లాగా ఎనిమిది నుంచి పన్నెండు తీసుకుంటారు దాని మీద రిఫ్లెక్షన్ జరుగుతుంది దాంతో ఆ రిఫ్లెక్షన్ ఏదైతే డిష్ యొక్క దానికి ఉన్నట్టు ఒక మైక్ లాంటిది ఉంటుందో ఆ గడ్డ మీద రిఫ్లెక్ట్ వేడి అయి వేడి పడతాయి ఆ వేడి ఏం చేస్తుంది రేడియో వేసిని క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యి మనకు సిగ్నల్ని ప్రాసెస్ చేస్తుంది ఆ విధంగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది ఆ వేడి కిరణాలతోటి అది సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది దానికి సోలార్ పవర్గా యాక్టివేట్ అవుతుంది ఇలా సన్ నుంచి వచ్చే రేస్ ద్వారా ఈ టీవీ కాన్వెక్స్ కాన్కేవ్ పద్ధతి ఆధారంగా నడుస్తుంది ఇలా మనం చూసుకుంటే కార్ హెడ్ లైట్స్ ఇంకా ఇవన్నీ కాన్కేవ్ కిందకి వస్తాయి కుక్కరు సోలార్ హీటరు ఇవన్నీ వస్తాయి సోలార్ లైట్ కూడా ఇది ఫ్రెండ్స్ టాపిక్లో ఈరోజు మనం నేర్చుకున్నటి మెయిన్గా రిఫ్లెక్షన్ అన్ను సర్ఫేస్ లో ఉన్నటి వివరణలు ఇది బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కెమికల్ కాంపోజిషన్ అను ఒక టాపిక్ ఉంటుంది అది చూసేద్దాం కెమికల్ కాంపోజిషన్ కెమికల్ కాంపోజిషన్లో పోయే ముందు కెమికల్ ఈక్వేషన్స్ ఇదే కెమికల్ ఈక్వేషన్ మొత్తం కెమికల్ ఈక్వేషన్ అనేది మన క్రాకర్స్ డైజెస్ట్ సిస్టమ్ రెస్పిరేషన్ మ్యాంగో కెమికల్ అంటే ఏంటిది ఏదైనా ద్రవ రూపంలో ఉండేది లిక్విడ్ కంటెంట్ కంటెంట్లో దాంట్లో ఏదైనా మనకు యూజ్ అయ్యేది ఈ కెమికల్ ఏం చేస్తుంది మన ప్రాసెస్ ఆఫ్ డైజెస్టిస్టమ్ మనకున్నటి కెమికల్ అంటే ప్రమాదకమైన లిక్విడ్స్ని యూజ్ చేయడం ఎలా అనే దాని గురించి ఈ కెమికల్లో ఈక్వేషన్లో ఉంటుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో బీకర్ తీసుకుంటే దాంట్లో కావాల్సిన సోడియం సల్ఫేట్ తీసుకొని ఇటు కాన్సన్ట్రేషన్ వరకు సొల్యూషన్ చేస్తే ఏమవుతుంది అది ఏ విధంగా ఆ సొల్యూషన్ మారుతుంది అని చెప్పేదే ఈ కెమికల్ ఈక్వేషన్ ఒక జింక్ గ్రాన్యువల్ అనేది ఒక కోనికల్ ఫ్లాక్స్లో ఫైవ్ ఎంఎల్ డైరెక్ట్ హైడ్రోలిక్ యాసిడ్లో వేసుకున్నాం ఈ హైడ్రోలిక్ యాసిడ్లో గ్రా జింక్ గ్రాన్యువల్స్ వేసాక దాని యొక్క బీకర్ అనేది ఏ విధంగా దానిని హీట్ చేస్తే దాంట్లో ఒక మ్యాచ్ బాక్స్ వేస్తే ఆ గ్యాస్ అనేది ఎలా వస్తుంది అనేది తెలుసుకుంటున్నాగా ఇక్కడ తెలుసుకునే దానిని మనం కెమికల్ ఈక్వేషన్లో దాని రియాక్షన్ ఎలా జరిగింది అనేది దాని గురించి చెప్తాను ఒక హైడ్రోజన్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి రిలీజ్ అయినట్టు ఇది కెమికల్ రియాక్షన్ అనేది ఆ కోనికల్ ఫ్లాక్స్లో జరిగింది అన్నట్టుగా జరిగిన దానిని మనం అబ్జర్వ్ చేసి దాని యొక్క అంటే ఏ విధంగా దాని సాచురేషన్ అయింది కాన్సన్ట్రేషన్ ఎంత జరిగిందో క్యాల్కులేస్ చేసుకోవాలి అలా కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్ అయింది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్ అయింది వాటి రియాక్షన్తో వచ్చిందనే ప్రోడక్ట్ మనకు కావాల్సిన రిజల్ట్ ఈ విధంగా కెమికల్ ఈక్వేషన్ ఉంటుంది కెమికల్ ఈక్విషన్లో నువ్వు ఎక్కువ తెలుసుకోవాల్సింది ఒక దానివైనా ఇంకో దానివైనా జరిగే మా చర్య కానీ కాన్సంట్రేషన్ కానీ నువ్వు ఏం తెలుసుకున్నావు దానికి యాడింగ్ అంత యాడింగ్ ఉంటుంది ప్లస్ ఏ ఉంటుంది సిఒవి సిఏఓ ప్లస్ హెచ్ టూఓ సిఏఓ ప్లస్ హెచ్ టూఓ కలితే ఏమవుతుంది ఎన్ఏ టూ ఎస్ఓ ఫోర్ ప్లస్ బిఎస్సిఎల్ టూ కలితే ఏమవుతుంది ఇలా ఎలిమెంట్స్ తీసుకోవాలి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మనం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వేసుకోవాలి నచ్చిన దాన్ని అవుట్పుట్ చేయాలి ఆక్సిజన్కు వాటర్కు ఇంకా వాటర్ ఈక్వేషన్ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ వేసుకోవాలి వాటర్ అంటున్నాం టూహెచ్ఎస్ టూ ప్లేస్ ఓటు అంటే హెచ్ టూ అంటే ఆ వాటర్కి ఇంకా వాటర్ ఆక్సిజన్ కలితే అయితే అది ఇంకా వాటర్ని ఇంకా కంటెంట్ చేయడానికి ప్యూరైజేషన్ అవుతుంది డబల్ వాటర్ అని అని చెప్పచ్చు ఇలా కంబషన్ ఆఫ్ ప్రోపోయిన్ ప్రోపాయిన్ అనేది ఒక మత్తు పదార్థం దీని యొక్క ఈక్వేజన్ కూడా ఒక చూడడానికి ఇలా జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఈ విధంగా ఇది మాత్రం ఎక్కడం వల్ల మనకు సో కోల్పోవడం లాంటివి జరుగుతాయి ఇది ఒక రియాక్షన్ కంటెంట్ ఇలా జరుగుతాయి ఎలిమెంట్స్ ఎల్హెచ్ఎస్ వచ్చేసి ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ తీసుకొని హెచ్ఓ అని ఉన్న దాంట్లో లెక్ వేసుకొని దాని ఇంచేసు దాని ఇది తీసుకున్న పదార్థం యొక్క కంటెంట్ తీసుకొని లెక్కేసి చేయాలి యాడ్కో ఎఫిషియెంట్గా ఉండాలి తర్వాత సీటు హెచ్ టూ ప్లస్ ఓ టూ కలిపినాక వచ్చిన దానిని చూడాలి తర్వాత అజిమేషన్ కెమికల్ ఈక్వేషన్ చూపించేది చూడాలి అబ్జర్వ్ చేయాలి ఈక్వేషన్ రియాక్షన్ ఎలా జరిగింది కాంటెంట్ ఎలా ఉంది ఇంకా ఐరన్ ప్లేస్ అల్యూమినియం కలిసినప్పుడు ఏమొచ్చింది ఇలా అన్నింటినీ చెప్పేదే కెమికల్ ఈక్వేషన్ ఇలా చదువుకుంటే మీకు సింపుల్గా అర్థమవుతుంది ఏదైనా మీ ఇంట్లో కానీ మీకు తెలిసినట్టు ఫిజిక్స్ ప్రొఫెసర్ కానీ వాళ్ళని కలిస్తే మీకు ఇంకా బాగా చెప్తారు ఇలా వాళ్ళని కలవాలని వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఇంకా బాగా చెప్తారు ఫిజికల్ స్టేట్ ఇప్పుడు మేకింగ్ కెమికల్ ఈక్వేషన్ చేయాలంటే ఒక ఫిజికల్ స్టేటస్ ఉండాలి హీటింగ్ చేంజ్ ఉండాలి గ్యాస్ ఇవాల్వ్డ్ అయి ఉండాలి ప్రెస్పెక్ట్ ఫామ్ అయి ఉండాలి ఐరన్ తీసుకున్న ఐరన్ తోడు అల్యూమినియం తీసుకున్న దాన్ని మిక్స్ చేసిన కలిపిన హీటింగ్ చేసిన కాన్సల్ట్రేషన్ చేసిన సాచురేట్ అయింది దాంట్లో కావాల్సిన అనుకున్నది రిజల్ట్ వచ్చింది ఈక్వేషన్ ప్రూవ్ అయింది కెమికల్ కంటెంట్ కరెక్ట్గా ఉంది ఇలాంటి టెంపరేచర్ ప్రెషర్ ఒత్తిడికి తగ్గట్టు డిగ్రీ సెల్సియస్లో దాని కాన్సన్ట్రేషన్ ఉంది ఎక్సోథర్మిక్ ఈక్వేషన్ అంటే బయటికి నుంచి ఎండోథర్మిక్ ఈక్వేషన్ అంటే ఇన్సైడ్ నుంచి ఎక్సోథర్మిక్ అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది ఇక్కడ ఎండోథర్మిక్ జరగదు ఇది రిడక్షన్ జరుగుతుంది ఇంకా ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే గాల్లో జరిగేది అంటే ఎక్సోథ్రో అంటే అవుట్పుట్ జరిగేది గాల్లో కలిసేదాని ఆక్సిడేషన్ గాల్లో జరగకుండా వచ్చింది రిడక్షన్ దాంట్లో పర్సంటేజ్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఈ రిడక్షన్ అనేది కెమికల్ ఈక్వేషన్లో కంటెంట్ ఆఫ్ ద మెథడ్ని పట్టుకొని దాని యొక్క ఫార్ములాస్ పట్టుకొని ఉంటాయి గ్రామ్ ఎంత తెలుసుకున్నాం ఎన్ని గ్రాములకు అది జరిగింది ఏ విధంగా దానిని క్యాలిక్యులేట్ చేసావు అనే దాని గురించి టోటల్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ చేసిన కెమిస్ట్రీ కానీ ప్రొఫెసర్ కానీ ఎవరైనా దానిని అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క మొలారిటీస్ గ్రామ్ దాని యొక్క ఈక్వేషన్ని కరెక్ట్ లెక్కించి క్యాల్కులేట్ చేయాలి ఏమైనా తప్పు అయితే ప్రమాదాలు కూడా జరిగే అవసరం ఉంటాయి ఇది మొలారెడ్డికి అఫిషియెంట్ ఆట మాస్ స్టాండర్డ్ టెంపరేచరు దాని ప్రెషరు దాని యొక్క మాసు దాని ఎవగెండర్స్ ద గ్రామ్ మొలార్ వాల్యూమ్స్ ఇవన్నీ చేసుకొని ఉంటాయి చాలా వరకు ఇలాంటివి ఉంటాయి బెరియం సల్ఫైడ్ సోడియం క్లోరైడ్ ఇలాంటి ఎన్నో కెమికల్స్ని తీసుకొని చేసే ఎక్స్పెరిమెంట్ని కెమికల్ ఈక్వేషన్ అంటారు సింపుల్ కెమికల్ ఎక్వేషన్ డెఫినేషన్ రాకపోతే టూ కెమికల్స్ బై యాడింగ్ ఏ సైన్ సబ్స్టెంట్ ఇస్ నోన్ ఎస్ కెమికల్ ఎక్వేషన్ నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ అండ్ బేస్ అండ్ యాసిడ్ బేస్ యాసిడ్ బేస్ సాల్ట్ లిక్విడ్ గ్యాస్ సాలిడ్ సాల్ట్ యాసిడ్ బేస్ సాల్ట్ ఉంటుంది టేస్ట్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ గా మారుతుంది ఇంకా దీంట్లో చూడాలనుకుంటే బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ గా టర్న్ అయితే రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ గా మారుతాయినా తీసుకోండి ఇంట్లో వాడే వస్తువు యాసిడ్ బేస్ సాల్ట్ కూరగాయలు కానీ జ్యూస్లో కానీ ఐస్ క్రీమ్లో కానీ మనం ఏ టేస్ట్ చేసినా దాంట్లో కంపల్సరీ యాసిడ్ బేస్డ్ సాల్ట్ ఉంటాయి యాసిడ్స్ అనేటివి తాయిలెట్లో అడిగేటి దాంట్లో ఉంటాయి ఇంకా బేసిస్ అనేటివి చాలా చూడడానికి సోప్లలో కానీ సబ్బులో కానీ నురుగచ్చే పదార్థం తమ్సబ్బులో కానీ ఈ బేస్ ఉంటుంది ఇంకా సాల్ట్ అనేది చూసుకుంటే సాల్ట్ అనేది టేస్టీ పరంగా యూజ్ చేస్తారు టేస్టీనెస్ కోసం ప్లస్ దాని యొక్క రియాక్షన్ కంటెంట్ కోసం యూజ్ చేస్తారు ఇక స్టాండర్డ్ క్రాక్ తీసుకొని దాంట్లో డెలివరీ ట్యూబ్ పెట్టేసి ఈ కింద ఇచ్చినప్పుడు దాంట్లో వచ్చి గ్యాస్ అంటే హైడ్రోక్లోరిక్ దాంట్లో యాసిడ్లో దాంట్లో జింక్ గ్రాన్వల్స్ వచ్చినప్పుడు దాంట్లో వచ్చినట్టు డెలివరీ ట్యూబ్లో ఆ సోప్ యొక్క వాటర్ ఉంది అప్పుడు అక్కడ నురుగు అనేది ఫామ్ అవుతుంది ఎలా జరిగింది ఇదిరా అంటే దాని యొక్క ఈట్ అబ్జర్వేషన్ జరిగింది అలా ఈ విధంగా ఉంటుంది ఈ కెమికల్ రియాక్షన్ యాసిడ్ బేస్ట్